నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై ప్రజల సంతృప్తి శాతం హర్షణీయం. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడి. దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వైద్యశాలల కోఆర్డినేటర్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్. పట్టణంలోని భవిత కేంద్రాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మానవతా దృక్పథంతో దివ్యాంగులకు సేవలు అందిస్తానని వెల్లడి. చిన్నారుల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇన్ఛార్జ్ సిడిపిఓ ఎలిజబెత్ రాణి. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బాలాజీరావుపేటలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. భవిత కేంద్రాన్ని దత్తత తీసుకుని ఇక్కడ దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానన్నారు. ఒక శాసనసభ్యునిగా కాకుండా మానవతా దృక్పథంతో వారి అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చినట్లు స్పష్టం చేశారు. భవిత కేంద్రం అవసరాలను గుర్తించి ఆర్థికంగా సహకరిస్తున్న దాతల ఔదార్యాన్ని కొనియాడారు. వైసీపీ నేత మన్నవ ప్రభాకర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, ఎం రాము, రామ్ మనోహర్, ఎం సుబ్బారావు, కె మోహన్ రావు, నగేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూళ్ళకు కావాల్సిన మొత్తం గ్రౌండ్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఏమేమి కావాలో అన్నింటినీ చేసే విధంగా ఈ స్కూల్ని అప్డేట్ చేసి ఫెసిలిటీస్ పెంచి దాతల సహకారంతో ఇంకా బాగా చేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని పిల్లలకి క్రియేట్ చేసే దాంట్లో, ఎందుకంటే ఎంఈఓ గారు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, తపన ఉన్న వ్యక్తి, అలాగే ఒక బాయ్స్ తప్పు చెబితే చేసే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా తీసుకొని దీన్ని బాగా చేసి తల్లిదండ్రులందరికీ మీరు పాపం మీ పిల్లలు మరి దివ్యాంగులకు పుట్టినందుకు మీరు పడే బాధ కాకుండా ఆ పెంచే క్రమంలో అనునిత్యం వాడిని చూసినప్పుడల్లా మీకు ఎంతో బాధ ఉంటూ ఉంటుంది. మరి వాడిని చూసి తోటి పిల్లలు కానీ పక్కింటాళ్ళు కానీ అయ్యో ఇలాగా అనుకున్నప్పుడు మీ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ భవిత స్కూల్ ద్వారా వాడు ఒక మినిమం నాలెడ్జ్తో మరి అటువంటి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు కలిగి ఉన్నారో వారిని కనుక ఈ సెంటర్లో కనుక పంపించినట్లయితే వారికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆ పిల్లలకు కావాల్సినటువంటి ప్రత్యేక విద్యని, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం చేయితెలుస్తుంది. అదేవిధంగా 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మఒడి వీరికి హాజరు లేకపోయినప్పటికీ కూడా జనవరి 9 నాటికి అమ్మఒడి 15,000 రూపాయల తల్లి యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి పిల్లలు కూడా వారికి ప్రేమ అభిమానం ఆప్యాయ అందిస్తారనేటువంటి ఆసక్తితోటి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో 3 సంవత్సరాలు చదివిన తర్వాత మిగిలినటువంటి స్కూల్స్ లో రెగ్యులర్ స్కూల్స్ ఈ పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. మానవత్వానికి మచ్చ తెచ్చేలా మహిళల పట్ల కొందరు వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో
డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన దాడి అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, క్షమాభిక్ష పిటిషన్ విషయంలో ఏళ్ల తరబడి కేసును సాగదీయకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అత్యాచార కేసులో నిందితులకు క్షమాభిక్ష లేకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఇటువంటి కామాంధుల పట్ల కఠిన చట్టాలు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మండిపడ్డారు. కార్యక్రమంలో వేదాంతం ఫణీంద్ర, టి సురేష్, సాయి, వినయ్, రాజేష్, హనుమంతరావు, గుప్తా తదితరులు ఉన్నారు. శిక్షించాలి అత్యాచార నిందితులను కఠినంగా, శిక్షించాలి అత్యాచార నిందితులను కఠినంగా, నశించాలి స్త్రీని వ్యాపార వస్తువుగా చూపే విధానాలు, నశించాలి స్త్రీని వ్యాపార వస్తువుగా చూపే విధానాలు. అది పక్కన పెట్టి మనమందరం సిగ్గుపడుతూ మన ఇంటిలో మన ఆడపడుచు ఒక ఆడపిల్ల పడినటువంటి క్షోభ, ఆ తల్లిదండ్రులు ఆ రోజు చూసినటువంటి నరకం, ముందుగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే అసలు దీని వెనుక ఉన్నటువంటి మూలం మనకి కనపడుతుంది. ప్రభుత్వం అంటే ఇది కేవలం రాజకీయంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ, 5 ఏళ్ల పాటు ఒక ఓటు వేసి గెలిపించుకున్నటువంటి ఒక వ్యవస్థ. అయితే అది రాజకీయ నాయకులే కాదు, ఆ వ్యవస్థలో 4 స్తంభాలుగా మనం ఈనాడు పోలీస్ వ్యవస్థ అనండి, న్యాయ వ్యవస్థ అనండి, పాత్రికేయ రంగం అనండి, లేకపోతే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా ప్రజలు మన చేతుల్లో మనం ఆలోచించుకుని చేస్తే దీన్ని అరికట్టలేంది ఏమీ లేదు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లలు ఇద్దరు కలిసి వెళుతున్నారు. వెళుతున్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది 4 రైతులు కలిసి వాళ్ళని బెదిరించి మగవాళ్ళని ఒక చాట, ఆడవాళ్ళని ఇంకో చాట పెట్టి వాళ్ళు చేయకూడని పనులు చేస్తున్నారు. అవి చాలా వరకు బయటకు రావట్లేదు. సో పోలీసు వారు వెంటనే ఈ సమయాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా ఈ ఏ ప్లేసులు నాకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ తెలుసు, ఆ ప్లేసుల్లోకి తప్పనిసరిగా పోలీసు వారు తిరిగేటట్టు చూసి ఇక్కడ అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. మళ్ళీ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 4 లైన్స్ వేశారు, అంతకుముందు అటువైపు ఇటువైపు లైటింగ్ ఉండేది. ప్రతి నియోజకవర్గంలో ఒక వైద్యశాలను ఎంపిక చేసి దానిలో వారానికి 2 రోజులు సదరం క్యాంపు సేవలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యశాలల సమన్వయకర్త డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సదరం క్యాంప్ ఏర్పాటు చేసి అందించే ధృవపత్రాల పంపిణీలు ఆలస్యం అవుతున్నందున ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక వైద్యశాలను ఎంపిక చేసి వారంలో 2 రోజుల పాటు క్యాంప్ సేవలు అందించి అవసరమైన సర్టిఫికెట్లు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, కిడ్నీ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హనుమంతరావు, ఆర్ఎంఓ డాక్టర్ జి శ్రీనివాసరావు, ఏఓ డాక్టర్ రవి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు వారి కాన్స్టిట్యుయెన్సీలో ఒక సెంటర్ వచ్చేలాగా వారానికి 2 సార్లు జరిగేలాగా దాదాపు ఒక 3 మంత్స్లో అందరికి ఇవ్వటం జరుగుతుంది. ఇమీడియట్గా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వయోవృద్ధులకి అలాగే ఈ దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా, కిడ్నీ పేషెంట్లకి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో ఆర్థిక సహాయం చేసి రాష్ట్రాన్ని పైకి తేవాలని. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, మన ఏపీవీపీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, మా డీసీహెచ్ఎస్ గారి చేతుల మీదుగా ఈరోజు సదరం శిబిరం వారానికి 2 సార్లు, ఇదివరకు ఒక శుక్రవారమే ఉండేది, కంటికి సంబంధించినవి, ఎముకలకు సంబంధించినవి, తర్వాత మానసిక వికలాంగుల వెయిటింగ్ లిస్ట్ తగ్గించడానికి మన డీసీహెచ్ఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారానికి ఈరోజు నుంచి ప్రతి మంగళవారం శుక్రవారం జిల్లా వైద్యశాలల్లో ఎంపిక చేసుకొని ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేయబడిన వాళ్ళందరికీ కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్లందరూ ద్వారా సర్టిఫికేటు ఇవ్వబడుతుంది. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ సేవలు అందించాలని విఎస్ఆర్ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ కృపావాణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో విఎస్ఆర్ కళాశాల, ఆర్టీసీ,
పార్థ డెంటల్ సంయుక్తంగా ప్రయాణికులకు ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక, డాక్టర్ అఫ్రోజ్ పాల్గొని ప్రయాణికులకు అవసరమైన వైద్య సేవలు అందించారు. ప్రతి ఒక్కరూ సేవానిర్తిని కలిగి ఉండాలని వ్యక్తులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ టి శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ ఐజే ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ నిరంజన్ రావు, డాక్టర్ సౌజన్య, ఎం వేళంగిని, కళాశాల విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. చూయించుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే వారు హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. హాస్పిటల్ నందు వాళ్ళకి కన్సెషన్ రూపంలో కొంత వైద్య ఖర్చులు తగ్గే విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే ఈ హాస్పిటల్ నందు ఉచితంగా వైద్యం చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాను. విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్, ఏపీఎస్ ఆర్టీసీ అండ్ పార్థ డెంటల్ వారి సహకారంతో ఒక గొప్ప సేవా కార్యక్రమం, ప్రజాసేవే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ, ఇవన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉన్నాయి. ఏ చిన్న సహాయమైనా మనిషి సేవా దృక్పథం కలిగి ఉండాలి. ఇలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాట కూడా సేవగానే అనిపిస్తూ ఉంటుంది. సాటి మనిషి పట్ల ప్రేమ, ఆదరణ, సేవ, దృక్పథం ఇవన్నీ పెంపొందించుకోవాలి. వీటిలో విఎస్ఆర్ కాలేజీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. విఎస్ఆర్ కాలేజీ మా కామర్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఎప్పుడు ముందుగానే ఉంటాము. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసే మా కరెస్పాండెంట్ గారికి, మా ప్రిన్సిపల్ గారికి, ఇతర మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.